ఇసుక వర్షాకాలంలో ఎలాంటి డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఉప్పల్లో ప్రారంభించారు బేటి సుభాష్ రెడ్డి. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయన్నారు. వర్షాకాలంలో నాలాలు పొంగడం, నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కాలనీల్లో చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మరి ఈ రోజు నుంచి 10 రోజుల పాటు 3 తారీఖు నుంచి 18 తారీఖు వరకు 10 రోజుల పాటు పట్టణ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ క్లీన్ చేయడము, రోడ్లు క్లీన్ చేయడము, ప్యాచ్ వర్క్స్ వేసుకోవడము, అప్పుడు స్పాట్ వేసుకుని ప్యాచ్ వర్క్స్ వేసుకోవడం, నాలాలు క్లీన్ చేసుకోవడం, వచ్చే వర్షాకాలం బట్టి నాలు కూడా ఓపెన్ క్లియర్ ఉంటేనే మరి వాటర్ రెయిన్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి నాలాలు క్లియర్ చేసుకోవడం, అదే రకంగా చెట్లు కొట్టి ఎక్కడైనా ఉంటే అవి కూడా తీసేయడం, కొన్ని ప్లాట్లలో చెత్త చెదారం వేసి ఆ ప్లాట్లను క్లీన్ ఉంచకుండా మరి ఆ ప్లాట్లు మొక్కలు వచ్చిన సందర్భం ఉంటే వాటిని కూడా తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఓనర్స్తో మాట్లాడి వాటిని కూడా తెప్పిస్తాం. చాలామంది ఇళ్ళు కూలగొట్టి ఇంటి ముందే పోసుకుంటాం. ఆ కుప్పలు అనేది చాలా ఎప్పటికీ ఎంత చెప్పినప్పుడు కూడా మరి వాళ్ళు స్పందించకుండా అట్లే రోడ్ల మీద కుప్పలు పోసి ఇబ్బంది పడుతున్న సందర్భం లేదు. వాటిని కూడా క్లీన్ చేసి వాళ్ళకి అదేమైతే ప్లాంట్ కూడా చేసి వాటిని కూడా క్లీన్ చేసి పట్టణ పరిస్థితి కార్యక్రమంలో కాకుండా అధికార కార్యక్రమంలో వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి దీనిలో భాగంగానే అది ఎక్కడెక్కడ చెట్లు పెట్టాలనేది కూడా అధికార కార్యక్రమం బాగా కూడా అవి కూడా పాయింట్అవుట్ చేసి రాబోయే వర్షాకాలం రాగానే దాని మధ్య చెట్టు పెట్టే కార్యక్రమం కూడా చేపడతాం కాబట్టి మరి మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి మా కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ గారు, డీసీ గారు, మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఈ గారు, అందరూ అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మరి ఈరోజు చేసి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మరి క్లీన్ చేసే బాధ్యత వాళ్ళందరూ కూడా